అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు దాదాపుగా ఫిక్స్ అయింది దీనిలో ఎటు ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు ఒకవేళ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కానీ లేదా సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలకు కానీ సోషల్ మీడియా స్టార్స్కి కానీ ఆ అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేసుకోవచ్చు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు గారికి పొత్తు ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి పొత్తు ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళ అవసరాల నిమిత్తం కొన్ని చోట్ల తగ్గుతారు కొన్ని చోట్ల నెగ్గుతారు అన్నమాట సో పొత్తు అయితే జ ఉంటుంది వాళ్ళు ఎన్ని సీట్లు పంచుకుంటారా ఏం జరుగుద్దా అనే తర్వాత విషయం వాళ్ళిద్దరికీ ఆల్రెడీ తెలుసు వాళ్ళిద్దరూ ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారు కానీ ఈ పొత్తు విషయంలో రకరకాల చర్చలు రకరకాల రెచ్చగొట్టడాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కావాలో దాన్ని నూటికి నూరు శాతం అమలయ్యేలా చూడడానికి పాపం ఆ పార్టీ అనుకూల మీడియా కానీ ఆ పార్టీ సోషల్ మీడియా కానీ ఆ పార్టీ అనుకూల జర్నలిస్టులు కానీ చేయని ప్రయత్నం అంటూ లేదు అలాగే జనసేన పార్టీలో ఉన్న వైసీపీ వేగులు టీడీపీలో ఉన్న యాంటీ జనసేన వాళ్ళు వీళ్ళు కూడా చేయని ప్రయత్నం అంటూ లేదు ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల నుంచి ఎక్కువ ఆర్టికల్స్ వస్తున్నాయి వైసీపీ అనుకూల మీడియాల్లో వైసీపీ అనుకూల మేధావ్ జర్నలిస్ట్ లాంటి ఛానల్స్లో ఎక్కువ ఆర్టికల్స్ వస్తున్నాయి అవి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జాతీయ స్థాయిలో పదిహేను ఇండియా టుడే సర్వేలో పదిహేను ఎంపీ సీట్లు టీడీపీకి వచ్చేస్తుందని ఉంది కదా సో చంద్రబాబు గారంట ఆయన సన్నిహితుల దగ్గర అన్నారంట పొత్తు అవసరం లేదు సింగిల్గా వెళ్ళిపోదాము అని అన్నారంట చంద్రబాబు గారు సో చంద్రబాబు గారు ఇలా వ్యాఖ్యానించారు పొత్తు అవసరం లేదు సింగిల్గానే వెళ్తాము అందరూ రెడీగా ఉండండి అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు అని ఒక వార్తని ఆయన చేయని వ్యాఖ్యల్ని ఆయన చేసినట్టు బాగా డిజిటల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తున్నారు రకరకాల వెబ్సైట్లు రకరకాల ఛానళ్ళలో చెప్తున్నారు మనకు పదిహేను ఎంపీ సీట్లు వచ్చాయి ఇండియా టుడే టుడే సర్వే ప్రకారం ఆ లెక్క ప్రకారం ఎలాగైనా సరే నూట పది ఎమ్మెల్యే సీట్లు మనం గెలిచేస్తాము సో మనం సింగిల్గానే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము మనకు పొత్తులు అవసరం లేదు పొత్తులు ఎవరైనా అడిగినా సరే మనం ఒప్పుకోము సో మీరందరూ జనాల్లో తిరగండి మనమే గెలిచేస్తాము అని చంద్రబాబు గారు కేడర్కి నూరు పోసినట్టు సో కేడర్ కూడా ఇంకా మాకు పొత్తు అవసరం లేదని చెప్పినట్టు వైసీపీ అనుకూల వెబ్సైట్లు ఒక నాలుగైదు వెబ్సైట్లలో తరచుగా ఈ రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా వార్తలు వస్తున్నాయి నిజానికి చంద్రబాబు గారు కామెంట్స్ చేయలేదు అయితే నూటికి నూరు శాతం ఎక్కడా కామెంట్స్ చేయలేదు పొత్తులకు సంబంధించి ఆయన ఏదీ కామెంట్స్ చేయలేదు మనకు అనుకూలంగా ఉంది జాతీయ స్థాయి సర్వేల్లో కూడా మనకు అనుకూలంగా ఉంది అనే చెప్పారు తప్ప పొత్తులు అవసరం లేదు పొత్తులు మనం పెట్టుకోమో అని అయితే మాత్రం ఆయన చెప్పలేదు ఎందుకంటే కానీ ఎందుకు వీళ్ళు ఇలా చెప్తారంటే ఒకవైపు ఈ వార్త ఇవి చూడడం వల్ల జనసేన పార్టీ వాళ్ళు రెచ్చిపోతారు జనసేన పార్టీ వాళ్ళే వీళ్ళు మమ్మల్ని తిరస్కరించడం ఏంటి మేము లేకపోతే వాళ్ళు గెలవలేరు మేము చాలా ఓట్లు చీల్ చేస్తాము మా అసలు టీడీపీ అధికారంలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉండాల్సిందే అని జనసేన వాళ్ళకు ఉంటుంది అలాగే జనసేన వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు గెలవాలన్నా సరే టీడీపీ వాళ్ళ ఓట్లు పడాల్సిందే ఆ నియోజకవర్గంలో లేకపోతే ఆయన గెలవడం కష్టం అని టీడీపీ వాళ్ళకు ఉంటుంది ఇలా లోపల వాళ్ళకి ఎన్ని అహంభావపూరితమైన వాదనలు ఉన్నప్పటికీ ఎవరి గొప్ప వాళ్ళకు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా సంయమనంగా సమన్వయంగా చాలా జాగ్రత్తగా ఆచితూచి కామెంట్లు చేయాల్సిన పరిస్థితి ఉంది అలా కాకుండా ఈ వైసీపీ అనుకూల మీడియాలో వచ్చిన వార్తలని స్క్రీన్ షాట్లని సర్క్యులేట్ చేసుకొని టీడీపీ వాళ్ళేమో జనసేనని తిట్టడం జనసేన వాళ్ళేమో టీడీపీని తిట్టడం ఇప్పుడు రెండు ఈ రెండు రోజుల నుంచి జనసేన పార్టీ వాళ్ళు ఆ చంద్రబాబు గారు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు సో ఇంకా పొత్తు లేనట్టే అని చెప్పి మొదలెట్టారు సో జనసేన పార్టీ అనుకోల్ మీడియాలో కూడా అసలు పొత్తు కావాలంటే చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళరు అసలు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులు అవసరమే లేదు పొత్తులు ఉంటే ఎనభై ఏడు సీట్లు ఇవ్వాలి ఎనభై సీట్లు ఇవ్వాలి ఇలా బలం పెరిగింది అలా బలం పెరిగిందని ప్రేమ్ నైన్ లాంటి ఛానల్లో వేస్తున్నారు అంటే పూర్తిగా మభ్యపెట్టే వార్తలు ఎవరికి వాళ్ళు మోసం చేసుకునే వార్తలు ఎదుటి వాళ్ళను మోసం చేయడానికి వైసీపీ అనుకూల మీడియా ట్రై చేస్తుంటే సొంత పార్టీలను మోసం చేయడానికి సొంత పార్టీ అనుకూల మీడియాలు కూడా ట్రై చేస్తున్నాయి అనమాట ఇక్కడ టీడీపీ జనసేన వాళ్ళు బయట వార్తల్ని ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత మంచిది ఆ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా బయట వచ్చే వార్తల్ని అందులో ఇందులో ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఆ జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ చేసే వార్తలను అసలు ఎవరు పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మంచిది రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రంలో వీళ్ళకి అధికారం కావాలంటే వాళ్ళే కలిసి పోటీ చేస్తారు లేదా వాళ్ళే సంకటానికి పోతారు అది రెండు పార్టీలకు వర్తిస్తుంది థ్యాంక్ యూ